ఎక్కడెక్కడ ఏ కంత ఉందో నెతికి మరీ మోడీ కంతలన్నీ పూడ్చేస్తున్నాడు. అదేంటది స్పీడ్ గమ్ము, 5 రూపాయల గమ్ము అంటాం, చిన్నది ఉంటుంది కదా, సరిగ్గా వాడకపోతే 2 వేళ్ళు అంటుకుపోతాయి, చాలా ఇబ్బంది పడతాం కాసేపు. అంతకంటా పవర్ఫుల్ గమ్ అట్టుకొచ్చేసి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో అవన్నీ మూసేస్తున్నాడు. విదేశాల నుంచి వచ్చే పాపిష్టి తోము తినడం బాగా తినమరిగారు. అయ్యి ఆగిపోయేటప్పటికి చాలా కడుపు నొప్పిగాను కడుపు మంటగాను ఉంది. చూడండి ఎంత చక్కగా నోటుకొచ్చినట్టుగా చెబుతున్నాడు. బీజేపీకి సంబంధించిన ఒక దళిత వ్యక్తిని బీఫామ్ కోసం పోతే హీనహీనంగా కొట్టి కొద్దిగా గాయపరిచారు. బీఫామ్ కోసం వెళ్తే ఒక దళిత వ్యక్తిని కొట్టారు. ఎవరు కొట్టారు? మోడీ కొట్టాడా? అసలు బీఫామ్ అంటే ఏంటి? ఏ ఎమ్మెల్యేయో ఎంపీయో టిక్కెట్ అంతే కదా. మరి ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ టిక్కెట్ ఆశించే మనిషి ఒక్కడే లింగలింగ్ అనుకుంటూ ఊపుకుంటూ వెళ్ళి ఓరయ్యా నాకు బీఫామ్ సేవరా అంటాడా? బీఫామ్కి వెళ్ళినోడిని కొట్టారు అంటే ఎవరు కొడతారు? వాడి ప్రత్యర్థి అభ్యర్థి, అక్కడ బీఫామ్ ఆశించే వేరొక వ్యక్తి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. అది నువ్వు చెప్తుంది నేను అంగీకరించట్లేదు. కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఎవడు బలం ఉంటే ఆడు బలహీనుని కొడతాడు. టిక్కెట్ ఆశించే అభ్యర్థులు చాలా చోట్ల కొట్టుకుంటారు టిక్కెట్ రానప్పుడు. బీజేపీలోనే అన్నట్టుగా మాట్లాడుతున్నావు. అక్కడ ఎవడన్నా ఎవడినన్నా టిక్కెట్ కోసం కొట్టాడు అంటే అది పార్టీకి పార్టీ నాయకుడికి అంటించేస్తున్నావు. ఎన్ని పార్టీల్లో కూడా ఇది జరగడం సహజమే కదా. అదేదో బీజేపీలోనే అన్నట్టుగాను. ఆ దరిద్రం అన్ని చోట్ల ఉందయ్యా. మతాన్ని రచ్చగొట్టి కులాన్ని రచ్చగొట్టి అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తారా మీరు? 70 ఏళ్ళు నీ తల్లిదండ్రులు పాలించారు, ఏం సాధించారు? ఈ నేపాల్ని తీసుకొచ్చి చైనా కప్ చెప్పారు, శ్రీలంకని తీసుకెళ్ళి చైనా కప్ చెప్పారు, వెస్ట్ బెంగాల్ని బంగ్లాదేశీలతో నింపేశారు, కాశ్మీర్ని ఛిద్రం చేసి పడేశారు. మతాన్ని రెచ్చగొట్టిన మేము వచ్చి ఏం చేసాం? కాశ్మీర్ని విడిపించాం, చైనాను ఒంగోబెట్టాం, పాకిస్తాన్ని ముష్టి దేశంగా మార్చేసి దేవాలయం మెట్ల మీద కూర్చోబెట్టాం, భారతదేశపు కీర్తి పతాకనం దిగంతాలకు ఎగురువేశాం, అయోధ్యలో రామాలయం కట్టాం, కాశీలో శివాలయాన్ని సుందరీకరణ చేశాం. మరి మీరు మతతత్వవాదులు కాదు కదా, మీరు మీ తల్లిదండ్రులు ఇవన్నీ మీరెందుకు చేయలేకపోయారు ఈ 70 ఏళ్లలో? మతం ఏమైనా కూడు పెట్టదా? కులం ఏమైనా కూడు పెట్టదా? నాకైతే ఏ మతం కూడు పెట్టదు, నాకైతే ఏ కులం కూడు పెట్టదు. సారు మీరెవరో తెలియదు, మీ పేరేంటో తెలియదు, కానీ మీ జ్ఞానగుళికలు విని ఎట్లా స్పందించవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎవడి మతం ఆడికి గొప్ప. మతము కులము అంటున్నావు కాబట్టి ఈ దేశంలో హిందూ, ముస్లిం, కిరస్తానీ, సిక్కు ఇలా అనేక మతాలు ఉన్నాయి. ఎవడో కూడా ఈ మతాల లిస్టులో చెప్పని మరో 2 మతాలున్నాయి. ఆ 2 ఒక మతానికి దేవుడు టెంపరీ అంటే అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాడు, ఇంకో మతానికి పెర్మనెంటు. ఆ టెంపరీ దేవుడు ఉన్న మతం పేరు కమ్యూనిజం. ప్రస్తుతం ఆ మతానికి దేవుడు జిన్పింగ్. ఆ ఇంకో మతం పేరు అంబేద్కరిజం. ఆ మతానికి అంబేద్కర్ గారు పెర్మనెంట్ దేవుడు. ఇస్లాము, కిరస్తానీ అన్ని వైపుల నుంచి హిందూయిజం మీద ఎట్లా అయితే దాడి చేస్తాయో ఈ కమ్యూనిజము, ఈ అంబేద్కరిస్టులు వీళ్ళు కూడా అదే విధంగా దాడి చేస్తున్నారు. ఈ 4 మతాలకు కూడా భావనాత్మకంగానూ ఆర్థికంగానూ సపోర్ట్ చేసేది ఒకే ఒక్క వ్యక్తికి సంబంధించిన సంస్థలు, అదే జార్జ్ సోరోస్. నువ్వు ఒక నికార్సైన మతవాది వేయి ఉండి ఈ మతాలు కులాలు అన్నం పెడతాయా, గాడిద గుడ్డు పెడతాయా ఈ ప్రశ్న మాట్లాడుతున్నావు అంటే చాలా గ్రేట్ సుమా. ఒక క్రైస్తవం అనుకుందాం, చర్చికి వెళ్ళి సందాలు వేస్తారు, ఎవరు తీసుకుంటారు? యేసు ప్రభు వచ్చి తీసుకుంటారా? లేదా ఒక హిందూ మతానికే వద్దాం, ఊరికి వెళ్తారు, దక్షిణ ఇచ్చి వస్తారు, ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? 2 కూడా చూడడానికి చెప్పడానికి సమానంగా ఉన్నాయని చెప్పేసి, కానీ సిరిసిలో ఇచ్చే డబ్బులు పాస్టర్ గారి జోబులోకి ఎడతాయి, మరి గుళ్ళో వేసే డబ్బులు గవర్నమెంట్లు దోచుకుంటాయి. ఆ 2 ఈక్వల్ కాదు బాబా. అయ్యా నీ తెలిసి మనుషుల మీద జరుగుతున్న దాడులు, ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, దేశం మీద అంత భక్తి ఉంటే వాటి మీద చూపే. మరి మీరు వాటి మీద చూడకుండా ఇక్కడికి వచ్చి మా మీద ఏం చూస్తున్నారు? ఓహోహో నీతులు అనేవి చెప్పడానికైనా సరే సరే. ఏది బీజేపీ బీజేపీ ఎవరికి సాధన నామని కడుపు కన్నా తిన్నావు, గడ్డి తిన్నావా? గడ్డే తిన్నావు. ఒక ఆడదాని అయిపోయినావు. మళ్ళీ ఏమన్నా అనుకో, ఒక మహిళను తెలియకుండా వీరవహారం చేశాడు, అది ఇదని పిచ్చి ఒక్కొక్క మురిగినట్టు మురుగుతూ ఉంటాం.
ఇప్పుడే కదా ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి చూడమని చెప్పావు. నువ్వే దాడులు చేస్తున్నావు, ఏంటి మేము నిన్ను చూడాలా ఏంటి? నువ్వు అంబేద్కరిజం అంటావు లేకపోతే కమ్యూనిజం అంటావు, అన్న మేడం గారు బీజేపీ అంటది, ఎవరు ఇష్టం వాళ్ళది. మీరంతా ఒకటే రాజకీయ నాయకులు. ఈ కబుర్లు మాకు చెప్పడానికే బాబా. ఉత్తరప్రదేశ్లో అంత దారుణంగా రేప్ చేసి చంపేసినప్పుడు ఆడిపోయినావు బెదరు. ఎంతకీ ఉత్తరప్రదేశ్లో ఎవరు ఎవరిని రేపు చేసి చంపేశారు? రేపులు రేపు చేసి చంపేయడాలు కేవలం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయా? దేశం మొత్తం రోజుకో కేసు రికార్డు అవుతూనే ఉంది కదా. ఆటి సంగతి మాట్లాడకుండా ఉత్తరప్రదేశ్ కేసే ఎందుకు మాట్లాడుతున్నాం? ఓహో, అక్కడ విక్టిమ్ హిందువు కాదు, చేసినోడు విక్టిమ్ అయ్యి ఉండాలి, అంతేనా? అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నావు కదా, మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే కదా, మరి వాటి గురించి మాట్లాడవా. మా చిన్నప్పుడు స్కూల్లో మా మాస్టర్ రోజు అంటుండేవాడు, ఒరే నువ్వు కోడితో పోటీ పడుతూ ఉండాలరా అని. ఆ కోడి ఏ టైంలో కొత్తదో దానికంటే ముందే లేచి కూర్చుని చదువుకోవాలి అని ఆయన ఉద్దేశం. కానీ నువ్వు కూడా కోడితోటే పోటీ పడుతున్నావు, తేడా ఎక్కడా అంటే కనుక ఆలోచన విధానంలో. కోడి మెదడు కంట మన మెదడు చాలా చిన్నదైపోతుందిరా. సంస్థల్ని ప్రైవేటీకరిస్తే ఏమవుతుంది అంటే గనక అక్కడ ఉత్పాదక శక్తి పెరుగుతుంది, లాభదాయకత మీద ఆధారపడి జీతాలు బోనసులు అవి ఉంటాయి. సంస్థ యజమాని మారిపోతే ఆ లోపల పనిచేసేవాడు పని అయితే అదే కదా, ఆడ పని చేయవలసిందే కదా. యజమాని మారినంత మాత్రాన ఆడు ఆ పని చేయకుండా వదిలేస్తే ఆ పని జరగదు. ఉద్యోగాలు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే వాడు నిబద్ధతతో అక్కడ పనిచేయవలసి ఉంటుంది, అంతేగాని యూనియన్ల పేరు చెప్పి రోడ్ల మీద తిరగడానికి కుదరదు. అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, ప్రజల సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకు జీతాలుగా ఇవ్వచ్చు. ప్రైవేటీకరణ జరిగితే గనక ప్రజల సొమ్ము అక్కడ ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చే పని ఉండదు, కాబట్టి వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి. అది కమ్యూనిస్టులకు ఆ నాయకులకు కష్టంగా ఉంది. మతాన్ని రెచ్చగొట్టేదండి, మతాన్ని రెచ్చగొట్టేది. మీరంతా నీతి న్యాయంగా బతకదలుచుకుంటే మతాన్ని పక్కన పెట్టి రాజకీయం చేయండి, పోయి కాళ్ళు కొట్టుకొని గడ్డలు కొట్టుకొని బతిలో పడుకోండి, ఇదే రాజకీయం అంటే. ఎదటోడు మతాన్ని రెచ్చగొడుతున్నాడు అంటూ నీ వ్యాపారం నువ్వు చేసేసుకుంటున్నావు, బాధరా. నీ వ్యాపారం నువ్వు చేసుకో, ఎవడొద్దన్నాడు? హమాల ప్రసాద్ మిత్రులారా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్నదమ్ములందరికీ నేను ఒకటే చెప్పదు, కానీ ఎవరైనా కానీ మతాన్ని రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారు. బెదరం నువ్వెవరో కానీ నూటికి నూరు పాళ్ళు నిజం చెప్పావు, మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఎవరు? అమరా ప్రసాద్ లాంటి వాళ్ళు కాదు. నువ్వు నీ కమ్యూనిస్టులు, నీ హ్యూమనిస్టులు, నీ అంబేద్కరిస్టులు మాత్రమే. మీరు తెల్లారితే హిందుత్వాన్ని హిందువుల్ని తిడుతూ ఉంటే హిందువులకి అక్కడెక్కడో మండదా? అక్కడెక్కడో అంటే నీకు అర్థం కాదేమో అని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, యానసులో మండదా? నీలాంటి వాళ్ళే హమారా ప్రసాద్ లాంటి జెంటిల్మెన్ను కూడా క్రౌర్యంగా మార్చేస్తున్నారు. మతాన్ని లేపుతున్నారు, మతాన్ని లేపుతున్నారని మాట్లాడితే మతం గురించి మాట్లాడేది నువ్వు, హమారా ప్రసాద్ కాదు, గుర్తుంచుకో. అసలు ముందు మనం మనుషులం, మనిషి జాతి అంతరించిపోతుంది, అది ఆడజాత మగజాత అని, ఆ వాళ్ళ గురించి పట్టించుకోకుండా. అవునరా, భలే చెప్పు, కానీ నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకుండా హిందువుల గురించి ఎలా ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు తెలియదు అడుగుతా మిత్రులారా, ఒక క్రైస్తవం కానీ ఒక హిందూ మతం కానీ ఇప్పుడు నాకు ఏమైనా అవసరమైంది? ఒక లక్ష రూపాయలు అవసరమైంది, పోయి చర్చి ఒక గంట కాదు రోజంతా కూర్చుంటా, ఒక లక్ష రూపాయలు దేవుడు చేస్తారా? పోనీ మీ జిన్పింగ్ ఇస్తాడా లేకపోతే కనుక అంబేద్కర్ గారు ఇస్తారా? ఎవరు ఎవరు, ఎవడి కష్టం ఆడిది, ఎవడి ఫలితం వాడిది. లేకపోతే టెంపుల్కే వెళ్తాను, రోజు కాదు రెండు రోజులు కూర్చుంటా, వచ్చేస్తారా? పిచ్చి పిచ్చి ప్రచారాలు, పిచ్చి పిచ్చి ప్రచారాలు మానుకోండి. నువ్వు ఎక్కడున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావు కూడా నాకైతే తెలియదు. ఒకడు నమ్మకంతో గుళ్ళోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఇంకొకడు చర్చికి వెళ్ళి యేసుక్రీస్తుకి ప్రార్థన చేస్తాడు, ఇంకోడు మసీదులోకి వెళ్ళి అల్లాకు ప్రార్థన చేస్తాడు. ఎవడు ప్రార్థన చేసినా, దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దీంట్లోంచి బయటికి వచ్చేలా చూడు అని ప్రార్థిస్తాడు. అతి నమ్మకంతో అలా ప్రార్థన చేసిన తర్వాత వాడి సబ్కాన్షియస్లో రికార్డ్ అయిపోతుంది, దేవుడు ఆ సహాయం చేస్తాడు, ఆ పని జరిగిపోతుంది అని. ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్
ఆ పని జరిగిపోతుందని నువ్వు నమ్ముతావో అప్పుడు ఆ పని జరిగిపోయేలాగా ఈ నేచరే పరిస్థితులను కనిపిస్తుంది, ఆ పని జరిగిపోతుంది. ఇక్కడ ఆ పని జరిగిపోయే పరిస్థితులను కల్పించింది వాడి సబ్కాన్షియస్ నేచర్, అంతేగాని దేవుడు కాదు. కానీ వాడి నమ్మకం దేవుడి మీద ఉంది కాబట్టి ఆ దేవుడే ఆ పని కల్పించాడు, ఆ పని జరిపించాడు అని వాడు నమ్ముతాడు మనస్ఫూర్తిగా, ఆ దేవుడికి బద్ధుడే ఉంటాడు. ఇందులో నీకు కానీ నాకు కానీ నష్టం ఏమిటి? మీ తాత చెవిలో ఎంటుకలు ఊడతాయా, లేకపోతే ఇంకో దగ్గర ఎంటుకలు ఊడతాయా? లేదు కదా. ఇంకా యేసుక్రీస్తు దేవుడు కాదు అని నువ్వు ఎందుకు మొక్కుతున్నావు, ఆ రాముడు దేవుడు కాదు అని ఎందుకు మొక్కుతున్నావు అని నువ్వు నేను ఏడవలసిన అవసరం ఏముంది? వాడికి ఏదైతే కావాలో అది ఆ దేవుడి వంక మీద వాడి సబ్కాన్షియస్ ఆ పని జరిగేలా చేస్తుంది. కాబట్టి నువ్వు వాడిని తిట్టడానికి అవసరం లేదు. రాజ్యాంగాన్ని చదవంటరా, రాజ్యాంగాన్ని చదవంటరా, రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అరే దొంగ మైసన్, మీకు మధ్యన విదేశాల నుంచి ఏవో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి. నువ్వు ఇప్పుడైతే ఏదైతే చెప్పావో రాజ్యాంగాన్ని చదవండ్రా అని, అదే మాట మొన్న ఒక దుంపల పడి దగ్గర తేగలు అమ్ముకునే మోకం వేసుకున్న ఒక సుందరి చెప్పింది. వెంటనే నువ్వు ఇవాళ ఇక్కడ చెప్తున్నావు అంటే మీకు ఏవో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, దాని ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం అవసరం ఏముందిరా, నీ ఒక ధర్మం అంటూ ఉంటే ఆ ధర్మం చెప్పింది నేర్చుకుని దాన్ని ఆచరిస్తే అదే సరిపోతుంది. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకో, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడు నీ కోరిక తీర్చేలాగా నేను చూసుకుంటాను అని భగవద్గీత చెప్పింది. ఇలా చెప్పగలిగిన దమ్ము ఉన్న ఏకైక మత గ్రంథం భగవద్గీత. ఈ హిందూ మతాన్ని ఆచరించమని నువ్వు చెప్పలేవు. పోనీ బైబిలు ఖురాను చెప్పిని నమ్మమంటే గనక దాన్ని ఆచరించమని నువ్వు చెప్తే గనక నిన్నే కొడతారు. ఎందుకంటే ఆ గ్రంథం చెప్పిన దేవుణ్ణి తిరస్కరించిన వాడిని అక్కడికి అక్కడే చంపమని ఆ గ్రంథాలు చెబుతున్నాయి. మరి భగవద్గీత ఏం చెబుతుంది? నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుడు నీ కోరిక తీర్చేలా నేను చూస్తాను అని చెబుతుంది. అటువంటి హిందూ ధర్మాన్ని ఆచరించమని చెప్పడానికి నీకు దమ్ములు లేవు. ఎందుకంటే నీ చిన్నప్పటి నుంచి నర నరాన నీకు జీర్ణించుకుపోయింది హిందూ ద్వేషం అనేది, కాబట్టి నువ్వు దాన్ని చెప్పలేవు. మనిషి ఎవరైనా సరే సుఖశాంతులతో జీవించాలి అంటే తెలుసుకోవాల్సింది రాజ్యాంగం కాదు, భగవద్గీత. ఒరే పనికి మానవుడా, ఈ దేశంలో దాని పేరు కులం, అమెరికాలోను యూరప్లోను దాని పేరు జాతి. దాని పేరు ఏదైనా సరే బలవంతుడు బలహీనుడి మీద ఆధిపత్యం చేయడమే అర్థం. ఇక్కడ కులం గురించి తిడుతున్నావు, మరి అమెరికాలోను యూరప్లోను జాతి గురించి నువ్వెందుకు తిట్టావు? అస్తమానం నీ గురించి ఇలా చెప్పుకోకూడదురా. అరే బీజేపీ నీకు నమస్కారం రా, మీ ఎజెండాకి భారతదేశం మొత్తం నమ్మేది హిందూ మతానేరా? నాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఈ మాట ఎందుకు చెప్పావు. అందరికీ తెలుసు భారతదేశంలో హిందువులు ఎక్కువ అని. ఏంటి సైంటిస్టులని తెలియగలవాళ్ళని మేధావుల్ని మీరు గుర్తించరా? ఏంటి సైంటిస్టుల్ని మేధావుల్ని తెలియగలవాళ్ళని మేము గుర్తించమా? నంబి నారాయణ్ని క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేస్తుంటే బొక్కలో వేసింది మీరు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవడైతే లంచాలు తిని ఆయన బొక్కలో వేసాడో వాళ్ళని బొక్కలో వేసింది మేము. సైంటిస్టుని ఎవరు రక్షించారు, మీరా మేమా? ఇప్పుడు మేధావుల దగ్గరికి వస్తాం. మేధావులు అంటే ఎవరు? మేధా పట్కర్రా, లేకపోతే విదేశీ పత్రికలు, విదేశీ సంస్థలు, ఇసురే ఎంగులు మెతుకులకి అవార్డులకి కక్కుర్తుపడి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి గళం ఎత్తిన నీచులా. ప్రైవేటీకరణ ఎందుకు కట్టుకోవట్లా? విజయవాడ ప్రైవేటీకరణ చేస్తున్నారు, విజయవాడ రైల్వే స్టేషన్ని, విశాఖ శ్రీపురం ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తున్నారు, బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇట్లా నీటి గురించి మాట్లాడుకోకుండా. విజయవాడే కాదు, ఏ రైల్వే స్టేషన్ అయినా ప్రైవేటీకరణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎలాగున్నాయి, అద్దాల్లా కనబడుతున్నాయి. ప్రతి స్టేషన్లో కూడా లిఫ్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద లగేజీలతో ఊళ్ళు వెళ్తూ ఉంటే గనక నానా శంఖ నాకవలసి వచ్చేది. హ్యాపీగా లిఫ్ట్లో ప్లాట్ఫారాలు మారుతున్నారు కదా. స్టేషన్లు ఎప్పుడు ఏగలతోటి పనికి మాలిన వాసనలతోటి స్వస్తూ ఉండేది. ఇప్పుడు ఎలాగున్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయా? చక్కగా ఉన్నాయి. ఓ 10 రూపాయలు ఇచ్చి టాయిలెట్కి వెళ్ళినా హ్యాపీగా టాయిలెట్ కానిచ్చుకొని రావడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు అట్టా ఉండేవా? స్టీలు ప్లాంటు, బ్యాంకులు అంటున్నావు. స్టీల్ ప్లాంట్ అయినా బ్యాంక్ అయినా అది ఆదాయం వచ్చేలా పనిచేయవలసిందే.
అంతేగాని వాళ్ళు నిద్రపోతూ ఉంటే ప్రజల సొమ్ముతో వాళ్ళని మేపడం కుదరదు కదా. ప్రైవేటీకరణ అంటే సంపద ఎవడి చేతిలోనో పెట్టడం కాదు, దాని మేనేజ్మెంట్ సరైన వాడికి ఇవ్వడంలో ఉంది. స్టీల్ ప్లాంట్ అయినా బ్యాంక్ అయినా సరే ప్రైవేటీకరణ అయితే గనక కమ్యూనిస్టు జాగిలాల కనుసన్నలలో మిగిలే నాయకత్వాలు ఉండవు. అది మీ బాధ. సజావుగా జరిగే ఎన్నో సంస్థలని ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాయకత్వాలు నాశనం చేసేసినాయి కదా, క్లోజ్ చేసేసినాయి కదా. ఆ సిబ్బంది అంతా అడుక్కు తినేలా రోడ్డు మీద పడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళకి చెక్ పెడుతుంటే మీకు బాధగా ఉంది. ఓకే ఓకే, మతం గుర్తొచ్చింది. ఎరా నా తెలుగు అడుగుతాను, దళితుడు అంటే నీ అనసలు దూరిపోవాలా ఏంటి? వాడు సొంతంగా ఆలోచించుకునే అవకాశం ఉండకూడదా? వాడు నేను హిందువుని అని చెప్పుకుంటే నీ అనసలో మంట పుడుతుందా? నేను హిందువుని అని చెప్పుకుంటే గనక వాడు దళితుడు కాదని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖంగా ఎంత మత విద్వేషంతో ఉన్నావో నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియా పరంగా ఒక సవాల్ చేస్తున్నారా? అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఎవడైనా మీరు ఒక రోజు స్నానం చేయకుండా ఉండండి, నేను దళితుణ్ణి, 4 రోజులు నేను స్నానం చేయకుండా వస్తా. సవాల్, మీ కాడ వాసన వస్తుందో మా కాడ వాసన వస్తుందో? మా కాడ రాదురా. ఓసోస్, ఇంత దానికి 4 రోజులు వెయిట్ చేయాలిట్రా? నువ్వు పిత్తు నేను పిత్తు, నా దగ్గర అయితే వాసన రాదు, నీ దగ్గర వస్తుందరా? నా ఛాలెంజ్ రా ఇది. బెజ్జంలో ఛాలెంజ్ తెచ్చాడు బెజ్జింగాడు. వీడికి 4 రోజులు స్నానం చేయకపోయినా వీడి దగ్గర వాసన రాదట. వాసన వచ్చినా రాకపోయినా బెదరో, ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పూట స్నానం చేయకపోతే మనకే ఇబ్బంది. ఏంటిది పందా ఏంటిది అలా బురదలో దొల్లి తిరుగుతానంటున్నాడు? 2 రోజులు స్నానం చేయకుండా ఉండేది ఏ జంతువు అంటే పందే. నా దళిత ఆడపిల్లల మీద, నా దళిత అన్నదమ్ముల మీదే కదరా, ఎవరి మీద? ఇప్పుడు సాటి అక్కా చెల్లెళ్ళ ఎవరి మీద జరిగినా మాట్లాడేటట్టు ఉండాలి, అదిరా దేశభక్తి. అట్నా నాకు ఇప్పటిదాకా తెలియదే, నువ్వు చెప్పావు కదా, ఈసే నేర్చుకుంటాను. ఓకేనా? బొంగులు నీతి సూత్రాలు చెప్పడానికి వచ్చాడు అయ్యగారు. పదవి పొందడం కోసం మరి ఇంత నీచాత నీచంగా ఇంత కుర్రాతి కుర్రంగా మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రచారం చేయడం ఏందిరా దళితుడు నాకు అక్కలారా? అవును మై థీఫ్ మై సన్, నువ్వు చెప్పేది 100 పాళ్ళు నిజం. ఒకడు నా కోటేస్తే నిన్ను మక్కా పంపుతానంటాడు, ఇంకొకడు మదీనా పంపుతానంటాడు, ఇంకొక జెరూసలేం పంపుతానంటాడు, ఇమాములకు జీతం ఇస్తానంటాడు, బాస్టర్లకు జీతం ఇస్తానంటాడు. మతాన్ని అడ్డు పెట్టుకుని ఇలా రాజకీయాలు నడవడం చాలా తప్పు గురువు. నువ్వు ఈ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్పావు. నువ్వు కనీసం అరే మిమ్మల్ని తిట్టాలంటే కూడా మాకు నాకు సంస్కారం అంటే వస్తుందా? అరే థీఫ్ మై సన్, కానీ నాకు సంస్కారం అనేది లేదు కాబట్టి నాకు కూడా నిన్ను మై థీఫ్ మై సన్ అని పిలవాలనిపిస్తుంది, పిలుస్తున్నాను కూడాను. పశ్చిమ బెంగాల్లోనే కదంటారా, మళ్ళా నల్ల జెండాలు పట్టుకొని తొప్పేయండి తొప్పేయండి అని చేసినా కూడా మీకు సిగ్గు రాలేదంటారా? ఇప్పుడే కులపిచ్చిగాళ్ళు మతపిచ్చిగాళ్ళు అంటూ తిట్టి మళ్ళా కులం పాట పట్టుకున్నావేట్రా? పశ్చిమ బెంగాల్లో నల్ల జెండాలు పట్టుకుని దొబ్బేయండి అన్నా సిగ్గులేదంటావు ఏంటి? ఎవడో దొబ్బేయమంటే ఎందుకు సిగ్గుపడాలిరా? అక్కడ ఫైట్ చేయొద్దంటావా? అమార ప్రసాద్ వీడికి కూడా అవార్డు ఇవ్వచ్చు, అసలు ఏకంగా అవార్డు ఇవ్వచ్చు. వీడు మతం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకుంటే దళితులు అయ్యి ఉండొచ్చు, ఎవడొకడు ఏమైనా దాడి చేస్తాడు ఏమైనా దూషిస్తాడన్న ఉద్దేశంతో రాష్ట్రీయ దళిత సేన అని కూడా పెట్టుకున్నాడు వీడు. ఎరా నువ్వు ఏసయ్య అనే దేవుణ్ణో అంబేద్కర్ అనే దేవుణ్ణో పూజించుకుంటూ నీ మతం నువ్వు నడుపుకోవచ్చు, హమారా ప్రసాద్ గారు మాత్రం శ్రీకృష్ణుడు నా దేవుడు అని చెప్పుకుంటే గనక అతను దళితుడు కాకుండా పోతాడా? దళితుడు అనేవాడు ఖచ్చితంగా మతం మారిపోయి అందులో దూరిపోయి ఆ ములగాల. అసలు వండర్ఫుల్ టాలెంట్. ఎరా అమర ప్రసాద్ గా కడుపు కన్నమే కదా తింటున్నావు, గుళ్ళు పేరు చెప్పి డొనేషన్లు బాధి బాధి పందిలాగా. ఊగో బెదరో, అది శరీరతత్వం. నువ్వు 2 పందులు తిన్నంత తింటున్నావు, అయినా నువ్వు ఎలాగున్నావు? ఆయన కొద్దిగా తిన్నా అలాగుంటాడు, అది శరీరతత్వం అంతేనా? ఎలా ఓట్లు రాబట్టుకోవాలో ఎలా ప్రజాసేవ చేయాలో నేర్చుకోండి. మతాలు రెచ్చగొట్టి కులాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తే ఇది మాత్రం భలే ఉందిరా. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది తప్పు అని చెబుతున్నావు. బలవంతంగా కత్తులు పట్టుకొని హిందూ మతంలో చేరండి అని ఏ మతం చెప్పలేదు రీ. ప్రజలారా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, హిందువులు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారట నా మతంలో చేరండి నా కొడకల్లారా లేకపోతే ఏ చేస్తామని. దీన్నే కదా నరం లేని నాలిక అంటారు. పిచ్చి పిచ్చి మత ప్రచారాలు మానుకొని అయినా ఎవరు చెప్పారు మీకు మత ప్రచారాలు చేయమని? ఇదిగో మాస్టర్లు, మీకే ఈ అన్న చెబుతున్నాడు మత ప్రచారం చేస్తే గనక జీ బద్దలు కొడతానంటున్నాడు, కాబట్టి ఈ అన్న చెప్పినట్టు మీరు మత ప్రచారం చేయకండి.
సిగ్గుండాలరా మీకు బీజేపీ కార్యకర్తలారా, కొద్దిగానే ఉండాలా, కడుపు కమ్మందిన పనులు చేయండి. ఏంటి వాళ్ళకి అన్నం తినమని చెప్తున్నావు, కొంపదీసి అది తినడానికి నీతో పాటు వాళ్ళు పోటీకి వస్తున్నారా ఏంటి? వాళ్ళు కడుపుకి అన్నం తింటే కనుక ఇంకా అది తినడం దగ్గర నీతో పోటీకి రారు, దాన్ని ఎంత చక్కగా తినచ్చని అనుకుంటున్నావా ఏంటి? అది మిత్రులారా, ప్రతి ఒక్కడు హిందుత్వం మీద పడి ఏడవడమే, ప్రతి ఒక్కడు బీజేపీ మీద పడి ఏడవడమే, ప్రతి ఒక్కడు మోడీ మీద పడి ఏడవడమే. నా చిన్నప్పటి నుంచి ఇవి జరగనివి, ఇవి జరిగితే బాగుండు అని నేను అనుకుంటూ ఉన్న విషయాలు మోడీ ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ 8 ఏళ్లలో జరిగిపోయినాయి. అవి నిజంగా జరిగినాయా లేకపోతే కళలో జరిగినాయా అని అప్పుడప్పుడు నేను గిల్లుకుంటాను కూడాను. ఇంకా ఈ దేశానికి చదవలసిన ఎన్నో ఉన్నాయి, అవన్నీ మోడీ జరిపించి తీరుతాడు. మోడీ అంత కాకపోయినా మోడీకి దగ్గరగా సమర్థత ఉన్న నాయకులు అనేక మంది బీజేపీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తారు. హైందవం మీద, బీజేపీ మీద, మోడీ మీద కుక్కలు అనేకం మొరగచ్చు, కానీ ఏనుగు దాని దారంపట అదే పోతుంది. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఉంటాను, నమస్కారం. మతున్మాదంపై రాంబాణం.